गणेश नवरात्रि उत्सवाल खैरताबाद गणेश सर्वांग सुंदर इप्के विग्रहा तैयार की संबंधी पनल पूर्त्याई केवल पे पनल अक् मिगलन सदर्भं कादा मूड ने कृतम प्रारंभ विग्रह तैयारी पनल दादापू मुगि दशक चेरकनाई सो इस खैरताबाद गणेश भारी आकार दादापू 63 अड़ एत इरवे अड़ वल तो सारी खैरताबाद गणेश तैयार श्री दश मह विद्या गणपति का भक्त विनायकड़ दर्शनमुना सो प्रस्तमे पनलते पूर्ति का वस्तनाई दादापू इंकोक वारं रोजल मिगल नेपथ्य दादापू रू रोज मुझे खैरताबाद गणेश भक्त दर्शनमुना सो इसी खैरताबाद गणेश विग्रह प्रत्येकतो इतना खैरताबाद गणेश संबंध उत्साह निर्वाहक अड़ी तेजक प्रस्तमन तो राजकुमार उसे माटदा आना चपंटी सारी मैं खैरताबाद गणेश विग्रह प्रत्येकता पनल जो चूँगी संवसमु 69వ సంవత్సరం సెలబ్రేట్ చేస్తున్నాము 1954 ఒక్క అడుగుతో మొదలుపెట్టిన వినాయకుడు మరి ఈ సంవత్సరము దశ మహా విద్యా గణపతిగా దర్శనం పోతా ఉన్నాడు దశ మహా విద్యా గణపతి ఎందుకంటే ఈ వినాయకుని తయారు చేసే శిల్పిగా రాజేందర్ గారు ఆయనతో పాటు ఒక పండితుడు వెటల్ శర్మ గారు ఆయన ఏమన్నారంటే ఈ విగ్రహాలను ఈ సంవత్సరం పూజించడం వల్ల ప్రజలకు మంచి జరుగుతుందని చెప్పేసరికి మరి గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గారితో డిస్కషన్ చేసి ఈ విగ్రహాన్ని ఈ మోడల్లో తయారు చేయడం జరిగిందన్నమాట మరి మే 31వ తేదీ నిర్జల ఏకాదశి రోజు పూజ చేసి పనులు మొదలుపెట్టామంటే ఈ రాజు దాదాపు 100 రోజుల సమయం అనేది టైం పట్టిందన్నమాట మరి దాదాపు 150 మంది కళాకారులు ఈ వినాయకుని రెడీ చేయడంలో పాలుపంచుకున్నారు మరి ఈ వినాయకుని ఒక వైపు మీరు చూసినట్లయితే పంచముఖ లక్ష్మీ నరసింహస్వామి దర్శన ఇవ్వబోతా ఉన్నాడు మరీ ఒక వైపు మీరు చూసినట్లయితే వీరభద్ర స్వామి కూడా దర్శన ఇవ్వబోతా ఉన్నాడు దాంతో పాటు వారాహి అమ్మవారు మరి ఇంకో వైపుకు సరస్వతి మాత ఏడు సర్పాలతో ఈ ఖైరతాబాద్ ఈ సంవత్సరము దశ మహా విద్యా గణపతిగా దర్శనం ఇవ్వబోతా ఉన్నాడు సో అంటే ప్రెజెంట్ వర్క్స్ ఎక్కడ వరకు వచ్చాయి సో భక్తులకు ఎప్పటి నుంచి దర్శనం ఇవ్వబోతున్నారు చూడండి ఇంకొకరు మాక్సిమం 2 రోజులలో పెయింట్స్ అనేది కంప్లీట్ అయిపోతాయి భక్తులు వచ్చి ఇప్పుడు దర్శించుకోవచ్చు ఆల్రెడీ పెయింట్స్ కంప్లీట్ అయ్యి కన్నులో ఒకటి పెట్టింది సైడ్ విగ్రహాలు కొంచెం పెండింగ్ ఉంది మరి ఎందుకు 2 రోజుల ముందు అంటే ఆ పబ్లిక్లో 18వ తారీఖు వినాయక చవితి ఇంకో విషయం ఏంటంటే ఈ సంవత్సరము వినాయక చవితి 18వ తేదీ వచ్చింది ఎందుకంటే మన తెలుగు సాంప్రదాయం ప్రకారము సూర్యోదయంతోనే క్యాలిక్యులేషన్ చేసాం కానీ వినాయక చవితి మాత్రము సూర్యోదయం క్యాలిక్యులేషన్ ఉండదు ఎందుకంటే చవితి రోజు చంద్రుని చూసిన వల్ల నీలాపనిందలు నెక్స్ట్ డే చేసే అవకాశం ఉండదు కాబట్టి 18వ తేదీ కైరతా వినాయకుని పూజ చేస్తాం ఉదయం సుమారు 10 తర్వాత ఒక పంచాంగం ప్రకారం ముహూర్తం వస్తుంది దాని తర్వాత పూజ అవుతుంది కాబట్టి అన్ని పనులైతే కంప్లీట్ అవుతా ఉన్నది ఖచ్చితంగా మొదటి రోజు గవర్నర్ గారిని పిలుస్తాము మన కైరతా గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు దానంగ నాగేందర్ గారు గవర్నర్ గారిని పిలిచి మొదటి పూజ చేసి పన్ను పూజాది కార్యక్రమాలు అయితే మొదలవుతాయి అంటే ఎన్ని రోజులు ఈ విగ్రహాలను ఘనంగా నిర్వహించిన సుదర్శన్ గారు మన మధ్య లేకపోవడం ఇప్పుడు ఈ మధ్య కాలంలో 1 ఇయర్ కూడా కంప్లీట్ అయింది సో ఎట్లా జరుగుతుంది ఎట్లా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఎట్లా అనిపిస్తుంది చూడండి సుదర్శన్ గారు ఏంటంటే ఖైరతాబాద్ ప్రతి ఒక్కరితో చిన్న పిల్లలతో కూడా అందరితో మంచి ఉండే ఆయన లేని ఆబ్సెన్స్లో చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఫస్ట్ శంకరే గారు మా పెద్దన గారు ఫ్రీడమ్ ఫైటర్ ఉండే ఆయన స్టార్ట్ చేశారు దాని తర్వాత సుదర్శన్ గారు ఆయన లాస్ట్ ఇయర్ వరకు ఆయన చైర్మన్ ఉండే ఆయన చనిపోయారు ఆయన తర్వాత సందీప్ రాజ్ గారు చూస్తూ ఉన్నాం దాని తర్వాత నేను చూస్తున్నాను మా నాన్న పెద్దనగారు చేసినప్పుడు మా నాన్నగారు పాలు చూస్తుంటే నేను కూడా చిన్నప్పటి నుంచి చేస్తూనే ఉన్నాము ఆయన ఉంటే ఏంటంటే ప్రతి పని అదే పనిగా తిరుగుతుండే భగవంతునికి ఏడ ఇంత తక్కువ చేయకుండా చేస్తుండే అంటే సుదర్శన్ గారు ఇంత పెద్దగా 60 అడుగులు వెళ్ళడానికి కారణం కూడా మా నాన్నగారే ఖచ్చితంగా ఆయన ఆశీర్వాదం నా మీద ఉంటుంది మా అందరి మీద ఉంటుంది ఖచ్చితంగా అన్ని ఫెసిలిటీస్ చేసి ఆయన ఏ విధంగా చేస్తుండే దాని వరకు రీచ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను సో ఇది 18వ తేదీన వినాయక చవితి సంబరాలు మొదలు కానటువంటి నేపథ్యంలో విగ్రహాన్ని కూడా పూర్తిగా తీర్చిదిద్దుతున్నారు మొత్తం కూడా మట్టితో చేసినటువంటి వినాయకుడు కావడంతో భారీగా దీనికి సంబంధించినటువంటి స్టీల్ను కూడా వాడారు దాదాపు రాజస్థాన్ నుంచి తెచ్చినటువంటి బంకమట్టిని కూడా దీంట్లో ఉపయోగించినటువంటి సందర్భం కనిపిస్తుంది అంతేకాకుండా జనపనార కానివ్వండి జనప పిండి కానివ్వండి సో చింతగింజలకు సంబంధించినటువంటి పిండి కానివ్వండి ఇలాంటి పదార్థాలు అన్నింటినీ ఉపయోగించి కూడా ఖైరతాబాద్ గణేశుని చాలా సర్వంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు సో 18వ తేదీన ప్రారంభం కానున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే కూడా పెయింటింగ్ పనులు అన్నీ కూడా
పూర్తయ్యాయి సో కోర్లీ షెడ్యూల్ సంబంధించి కర్రలు తీసేస్తే మాత్రం మొత్తం కూడా కర్తవాద గణేష్ సంబంధించి రూపాన్ని మొత్తం కూడా భక్తులు చూసేటువంటి అవకాశం ఉంటుంది ఈ నేపథ్యంలో చాలా మంది కూడా ఇప్పటికే భక్తులు గణేశుని దర్శించుకోవడానికి వస్తున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది సో ప్రతి ఏటా నిర్వహించే విధంగానే గణంగానే ఈసారి కూడా కర్తవాద సంబంధించినటువంటి ఉత్సవాలను నిర్వహిస్తామనుకున్నటువంటి ఉత్సవ కమిటీ సభ్యులు కూడా చెప్తూ ఉన్నారు సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే మరికొద్ది రోజుల్లోనే కర్తవాద గణేశుడు భక్తులకు కూడా దర్శనం ఇవ్వనున్నాడు వీడియో జర్నలిస్ట్ డేవిడ్తో శ్రవణ్ ఏవి ఆనందజ్యోతి హైదరాబాద్